బతుకమ్మ పండుగ ఏర్పాట్లు కరీంనగర్ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బతుకమ్మల నిమజ్జన పాయింట్లను గుర్తించిన అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ లోయర్ మానేర్ రిజర్వాయర్, చింతకుంట, రేకుర్తి, కొత్తపల్లి చెరువు వద్ద బతుకమ్మల నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు రేకుర్తి గ్రామంలోని పెంటకమ్మ చెరువు వద్ద ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ పరిశీలించారు. 20,000 మంది బతుకమ్మ ఆడేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెంటకమ్మ చెరువు వద్ద చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువుగట్టు ప్రాంతాన్ని చదును చేసి లైటింగ్, బ్యారికేడ్స్, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. వీటితో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో నందిలి ప్రకాష్తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ సిబ్బంది చేపట్టారని రేకుర్తి మాజీ సర్పంచ్ నందిలి ప్రకాష్ తెలిపారు. కాబట్టి రేపటి రోజున జరిగే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏర్పాట్లు ఎప్పటిలాగానే కరీంనగర్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఈసారి కరీంనగర్ విలీనమైనందున కాబట్టి మీరు ఈ పెంటకమ్మ చెరువు రేకుర్తి వద్దకు వచ్చి బతుకమ్మ ఆడుకొని సంతోషంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా మీకు తగిన విధంగా మంచినీటి వసతి కానీ, మరి అలాగే సీరియల్ బల్బ్స్ కానీ, మరి ఎలోజిన్ బల్బ్స్ కానీ, మరి డే లైట్స్ కానీ ఎప్పటిలాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. దాదాపు చుట్టుపక్కల ఉన్న 4 డివిజన్లతో సహా ఈ రేకుర్తి గ్రామస్తులు కూడా దాదాపు 20,000 మహిళలు